చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రతి ఒక్క డాక్యుమెంట్ తో నిర్మించుకున్న బిల్డింగ్ గురించి కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నాపై కంప్లైంట్ చేస్తున్నారని కుటుంబ సమేతంగా నిరసన తెలియజేస్తూ జీవీఎంసీ ఆఫీస్ ఎదుట బైఠాయించి జీవీఎంసీ జోనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన పలకారవి. ఈ సందర్భంగా పలకారవి మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గాంధీనగర్ మెయిన్ రోడ్డు పక్కన స్వార్జితంగా కొనుక్కొని సర్వ హక్కులు పొంది ఉన్న అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణం చేపడుతున్న బిల్డింగ్ వద్దకు కొంతమంది వచ్చి బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డారని, దానికి నేను నిరాకరించడంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పలుమార్లు నాపై మరియు నేను నిర్మాణం చేపట్టినటువంటి బిల్డింగ్ మీద అనకాపల్లి జోనల్ ఆఫీసులో స్పందనలో కంప్లైంట్ పెట్టారని, అలా కంప్లైంట్ పెట్టిన తర్వాత ఉన్నతాధికారులు విచారణకు రావటం, ఎంక్వైరీ చేయటం, సీ సర్వే చేయటం, దానికి పత్రికలు వేయించడం జరిగిందన్నారు. అయితే నేను పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఆ స్థలానికి సంబంధించినటువంటి 48 సంవత్సరాల చరిత్రను, 21 సంవత్సరాలు కోర్టులో పోరాడి పొందినటువంటి 4 హైకోర్టు డిగ్రీలు, 2 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఇచ్చిన డిగ్రీలు, అదేవిధంగా బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి 30 మంది అధికారుల సంతకాలు పెట్టినటువంటి వివిధ అధికారిక ధృవపత్రాలు కూడా పత్రికా ముఖంగా ఆ రోజు చూపించడం జరిగిందని తెలిపారు. నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా సరే ఈ ముఠా నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. ఈ మధ్య కాలంలో అనకాపల్లి పట్టణ పరిసరాల్లో ఒక ముఠా తయారైంది. వీళ్ళ పని ఏంటంటే, ఎవరైనా అనకాపల్లి పట్టణ పరిసరాల్లో ఏమైనా నూతనంగా నిర్మాణం చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర ఆ కాగితాలు లేవు, ఈ కాగితాలు లేవు, ఆ అనుమతులు లేవు, ఈ అనుమతులు లేవని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ డబ్బులు ఆర్జించే పనిగా ఈ యొక్క ముఠా తయారైంది. ఇందులో భాగంగా అనకాపల్లి పట్టణం స్థానిక మిరియాల కాలనీలో నేను స్వార్జితంగా కొనుక్కొని సర్వ హక్కులు పొంది అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణం చేపడుతుంటే, గత 7 నెలల క్రితం జూన్ నెలలో డీవీఎంసీ మెంబర్నని చెప్పుకుంటూ బ్లాక్ మెయిల్ చేసుకుంటూ డబ్బులు ఆర్జించే బొడ్డేడప్పారావు సన్నా పోతిరాజు అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి నాకు మరియు నా టీంకి 3 లక్షల రూపాయలను కేటాయించాలి, లేదంటే నీవు చేస్తున్నటువంటి నిర్మాణం పేద ఫిర్యాదులు చేస్తా అని చెప్పి నన్ను అడగడం, నేను దాని సమాధానంగా 3 లక్షలు కాదు కదా, 3 రూపాయలు కూడా నీకు ఇవ్వనని చెప్పి సమాధానం చెప్పాను. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పలుమారు సార్లు నా మీద మరియు నేను చేసినటువంటి, నేను కడుతున్నటువంటి బిల్డింగ్ మీద కూడా పలుమారు సార్లు అనకాపల్లి జోనల్ ఆఫీస్లోని, మెయిన్ ఆఫీస్లోని, స్పందనలోని పలుమారు సార్లు కంప్లైంట్ పెట్టడం జరిగింది. అలా కంప్లైంట్ పెట్టిన వారికి మున్సిపల్ అధికారులు అందరూ కూడా విచారణకు రావడం, ఎంక్వైరీ చేయడం, పట్టణ సర్వేర్ వచ్చి సర్వే కూడా చేసుకోవడం, దానికి తగ్గ విధంగా వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పడం, పేపర్లకి ఖండనివ్వడం కూడా చేశారు. ఇందులో భాగంగా నేను కూడా సామాజిక బాధ్యతగా తీసుకొని జూన్ 30, 2023 స్థానిక అనకాపల్లి విజయ రెసిడెన్సీలో ఒక పత్రికా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఆ స్థలానికి సంబంధించినటువంటి 48 సంవత్సరాల చరిత్రని, 21 సంవత్సరాలు కోర్టులో పోరాడి పొందినటువంటి 4 హైకోర్టు డిగ్రీల్ని, 2 లోవర్ కోర్టు డిగ్రీల్ని, 2 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చినటువంటి డిగ్రీల్ని, అదేవిధంగా బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఒక ఐఏఎస్ ఆఫీస్ ఇచ్చినటువంటి 30 మంది అధికారులు వివిధ స్థాయిలో సంతకాలు పెట్టినటువంటి వివిధ అధికార ధృవీకరణ పత్రాలని కూడా పత్రికాముఖంగా అధికారికంగా అందరూ కూడా చూపించడం, అందరికీ తెలియచేయడం కూడా జరిగింది. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇన్ని అధికార ధృవీకరణ పత్రాలు చూపినప్పటికీ కూడా వాళ్ళకి సాటిస్ఫై అవ్వలేదు. కారణం ఏంటంటే ఆర్బీఐ గవర్నర్ ఆమోద ముద్ర వేసినటువంటి కరెన్సీ నోట్లు చూపించలేదు, అది నేను చేసినటువంటి తప్పు. అందులో భాగంగా మళ్ళీ ఈరోజు ఒక అపవాదం పెట్టుకుని, ఒక తప్పుడు రిపోర్ట్ని పట్టుకుని అనకాపల్లి మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తామని నా మీద మాధ్యమాల్లో చేయడం ద్వారా నేను కూడా తెలుసుకొని, ఇటువంటి తప్పుడు వ్యక్తుల్ని, తప్పుడు ఫిర్యాదుల్ని ప్రోత్సహించకూడదని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా నాకు పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నటువంటి నా స్థలం మీద నా పరువు భంగం కలిగే విధంగా, నా కుటుంబ పరువు రోడ్డుకి ఇచ్చే విధంగా వాళ్ళు చేసినటువంటి విషయానికి అనకాపల్లిలో వాళ్ళ మీద పరువు నష్టం దావా వేసి క్రిమినల్ మరియు సివిల్ కేసులు కూడా వేస్తానని చెప్పి తెలియజేసుకోవడానికి వచ్చాను. అదేవిధంగా ఈ యొక్క సందర్భంగా అనకాపల్లి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి సోదరులారా, మీరు నిర్మాణం చేస్తుంటే ఇలాంటి ముఠా మీ దగ్గరికి వస్తుంది, దయచేసి వాటిని ప్రోత్సహించొద్దు. భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు, సెక్షన్లు అందరూ కూడా భారతదేశంలో ప్రజలు ఉన్నటువంటి 140 కోట్ల మంది కూడా సమానంగా వర్తిస్తాయి. మీరు దయచేసి ఫిర్యాదు చేయండి, ఆ ఫోన్లు ఉంటే రికార్డ్ చేయండి, వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. అదేవిధంగా దీనికి బొడ్డేరప్పారావు గారికి చిన్న వినపం, మీరు సమాజ అభివృద్ధి కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సమాజ అభ్యున్నతి కోసం, సమాజంలో ఉంటున్న పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాను బొడ్డేరప్పారావు గారు, మీకు స్థానిక అనకాపల్లి గవర్పాలెంలో
ఒక 48 సెంట్లో 15 సెంట్లు ఇల్లు కలదు, మిగతా 33 సెంట్లు కూడా ఖాళీగా ఉంది. దయచేసి ఆ స్థలాన్ని ఎంతో మీరు జీవీఎంసీకి రిజిస్ట్రేషన్ చేసినట్టయితే దాంట్లో పౌర గ్రంథాలయం నిర్మాణం చేయబట్టవచ్చు, మీరు చరిత్ర పట్ల చిరస్థాయిగా ఉండొచ్చు. ఇలాంటి పిచ్చి పనులు, చేతగాని పనులు, తప్పుడుదోవ పనులు, డబ్బులు బ్లాక్ మెయిన్ పనులు చేస్తే చరిత్రహీనులుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అది ఇప్పుడు అజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఎల్ఐజి స్కీమ్ అనేది 64 గజాలకు మాత్రమే ఉంది, నీకు 532 చదరపు గజాలు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నావు అన్నారు. అయ్యా ఇది మున్సిపల్ అధికారులు వాళ్ళంతటి వాళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు 21 సంవత్సరాల కాలం పాటు తాడిమేటి గిరిజా కుమారి గారు, తాడిమేటి వెంకట నరసింహరావు గారు 1991లో కోర్టుకు వెళ్తే 2 లోవర్ కోర్టులు ఓఎస్ నంబర్ 26/91, ఓఎస్ నంబర్ 265/95 లోవర్ కోర్టుగా 122/128/20/2005, 101/7/2010గా 2 హైకోర్టులు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ప్రకారం, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం ఆ హద్దులు ఏవైతే నిర్ణయించుకొని దానికి వెళ్ళారో ఆ హద్దుల మధ్య ఉన్నటువంటి విస్తీర్ణాన్ని ఫైనల్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గౌరవిస్తూ మున్సిపల్ అధికారులు 2012లోనే తాడిమేటి వెంకట గిరిజా కుమారి గారికి ఆ హద్దుల మధ్య ఉన్న విస్తీర్ణం ఎంతైతే ఉందో అంత కొలిచి కాంపౌండ్ వాళ్ళు కట్టి విస్తీర్ణం కూడా స్కెచ్లో వేసి మున్సిపల్ టౌన్ సర్వే రికార్డులో ప్రైవేట్ భూమిగా వర్గీకరించి అది వాళ్ళు కేటాయించారు. అనంతరం 2013లో నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అనకాపల్లి మున్సిపాలిటీ వారిని నేను అడిగి వాళ్ళకి ఇచ్చినట్టు ఏ రకంగా వచ్చింది, ఎంత విస్తీర్ణం ఇచ్చారని చెప్పి అడిగి వివరాలన్నీ అధికారికంగా తీసుకొని నేను వాళ్ళని నేను రిజిస్ట్రేషన్ చేసుకుని విస్తీర్ణం 532 చదరపు గజాలు విస్తీర్ణాలు, అందులో ఏమాత్రం కూడా డీవియేషన్ లేదు. అది అంతకుమించి నేను ఒక గజం భూమి కూడా నేను ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదని చెప్పి దీని మీద పలుమాసార్లు నేను తెలియజేయడం కూడా జరిగింది. అదేవిధంగా సోదరులారా, దయచేసి ఉన్న వాస్తవాలను తెలుసుకోండి, ఉన్న నిజాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఇందులో చాలామంది విద్యావంతులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, వాళ్ళకి వాస్తవాలు తెలియడం కాదు, వాళ్ళకి చట్టాలు తెలియకపోవడం కాదు. 30 మంది అధికారులు బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఐఏఎస్ అధికారులు ఇచ్చినటువంటి అధికార ధృవీకరణ పత్రాలు వాళ్ళకి అర్థం కాక కాదు. 4 హైకోర్టు జడ్జిల కన్నా వీళ్ళు గొప్పవాళ్ళని నేను అనుకోవటం లేదు, విద్యావేత్తలే కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అధికారులు. మీరు భారతదేశ వ్యవస్థ 3 వ్యవస్థలు కానీ, 1 శాసన వ్యవస్థ, 2 న్యాయ వ్యవస్థ, 3 పరిపాలనా వ్యవస్థ. శాసన వ్యవస్థ అంటే 1986లో అప్పుడు అనకాపల్లి పురపాలక సంఘం తీర్మానం చేసినటువంటి శాసన వ్యవస్థ పరిధిలోకి వచ్చే కౌన్సిల్ తీర్మానం 1986లో ఇచ్చారు. న్యాయ వ్యవస్థ ద్వారా 4 హైకోర్టు డిగ్రీలు, 2 లోవర్ కోర్టు, 2 హైకోర్టు డిగ్రీలు ఉన్నాయి. పరిపాలన వ్యవస్థ ద్వారా కింద స్థాయి నుంచి జీవీఎంసీ మెయిన్ కమిషనర్ ఇచ్చినటువంటి అధికార ధృవీకరణ పత్రాలన్నీ ఉన్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా న్యాయ పోరాటం చేయడానికి నేను నా కుటుంబం సిద్ధమై ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.